నమస్కారం, వెల్కమ్ టు స్త్రీ స్వరం అండ్ హాయ్ జనస్వరం ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. టుడేస్ టాపిక్ యాక్చువల్లీ అంటే ఇది ఎప్పటి నుంచే సాగుతుంది, వాళ్ళు చెప్తున్నారు అంటే సన్నబియ్యం కాదు నాణ్యమైన బియ్యం వేస్తాము అని. అలా అంటే రికార్డ్స్లో యాక్చువల్గా సన్నబియ్యం అని ఉన్నా కానీ స్టిల్ వాళ్ళు కవర్ చేశారు అండ్ నాణ్యమైన బియ్యం వేస్తాము అన్నారు. దట్స్ వెరీ గుడ్ అనుకున్నాము. బట్ ఎప్పుడైతే వాళ్ళ సంచుల మీద ఎక్కువ బర్డెన్ వేస్తున్నారు అంటే బడ్జెట్ దానికి కేటాయిస్తున్నారో కొంచెం అసంతృప్తి చెందిన కేప్రాసులు కాళ్ళు ఇస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా 2500 నుంచి 3500 వరకు మీకు మనీ మేము ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేస్తాము, వాళ్ళకంటే మనీ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఏం తినాలి ఏం చేయాలి అని ఒక కుటుంబాన్ని చూసుకునే శక్తి కావచ్చు లేకపోతే అలాంటి క్యాపబిలిటీ కానీ లేడీస్కి ఉంటుంది అనే ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటంటే 2500 నుంచి 3500 వరకు మనీ ఇంటికి ఇస్తాము అని. సో అలాంటప్పుడు వీళ్ళు సన్న బియ్యం ఇస్తాము లేకపోతే నాణ్యమైన బియ్యం ఇస్తామని చెప్పి టూ డేస్ బ్యాక్ ఏ రకమైన బియ్యం కనపడిందో మనకు అందరికీ తెలుసు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ముందు ఏమన్నారంటే అంటే తెలుగుదేశం వాళ్ళతో కలిపి జనసేనలో ఉన్న వాళ్ళందరూ ప్రాపగాండా చేస్తున్నారు, రాంగ్ ప్రాపగాండా చేస్తున్నారు అని. యాక్చువల్గా ఇది ఈ సంచులు ఏదైతే బియ్యం వచ్చినప్పుడు యాక్చువల్గా వి థాట్ ఆఫ్ నిజంగానే ఇది వైఎస్ఆర్ సిపిఈ వాళ్ళు అంటే ఆ గవర్నమెంట్ హయాంలో వచ్చిన బియ్యమా లేకపోతే కొంతమంది టీడీపీ వ్యక్తులు చేసిన కుట్ర అని ఆలోచించుకుని ఒకటి పోయేసార్లు. బట్ థింగ్ ఏంటంటే తర్వాత రోజు వాళ్ళ పేపర్లోనే సాక్షి పేపర్లోనే పడింది ఏంటంటే వాళ్ళ కరపత్రంలో యాక్చువల్గా చెప్పాలంటే వచ్చింది ఏంటంటే పొరపాట్లు కొన్ని చోట్ల జరిగినాయి, దాన్ని మేము సరిదిద్దుతాము. సో ఇక్కడ దానికి మళ్ళీ కమిటీ వేస్తున్నారు. దట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఎవరైనా సరే ఒకవేళ అది తెలుగుదేశం వాళ్ళే చేసినా కానీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు పొరపాటు చేసినా కానీ ఎవరిదైనా అన్యాయం అయిపోయింది అక్కడ పేదవాళ్ళు. ఎవరైతే రేషన్ బియ్యం మీద ఆధారపడి వాళ్ళ రోజువారీ ఫుడ్ రేషన్ మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళు అన్యాయం అయిపోతున్నట్టు ఎవరు చేసినా కానీ. సో అలాంటి బియ్యం ఒక బస్తాడ్ బియ్యం కనుక ప్రొడ్యూస్ చేయాలంటే రైతు ఎంత కష్టపడి పండించాలి, అది ఎంత కష్టం మీద ప్రొడ్యూస్ అవుతుందో కూడా ఆలోచించకుండా చేసిన వాళ్ళని తప్పకుండా డెఫినెట్గా శిక్షించి తీరాలి. అది తెలుగుదేశం వాళ్ళు అయినా అవ్వచ్చు, వైఎస్ఆర్ సిపి వాళ్ళు అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ తప్ప ఎక్కడ జరిగింది అని తెలుసుకుని దానివల్ల వచ్చే నష్టం ఏంటి అని తెలుసుకుని శిక్ష విధించాల్సి ఉంటుంది జనసేన నుంచి మేమందరం కోరుకుంటున్నాం. అలాగే కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ప్రతి డిస్కషన్లో పవన్ కళ్యాణ్ గారికి తరపున ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కార్నర్ చేయడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా మాట్లాడాను ఈవీఎం గురించి నాకు తెలీదు అని పవన్ కళ్యాణ్ గారు అన్నదానికి, అది కూడా ఏంటంటే అక్కడికి వచ్చిన ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ అన్నదానికి ఈవీఎం మహిమ అంటే ఏమో నాకు తెలీదు అన్నదానికి అంటే కరెక్టా రంగా అని కార్నర్ చేసిన జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అట్లీస్ట్ ఆయనకి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మేమందరం మాట్లాడే వాళ్ళు అందరూ ధైర్యంగా జనసేన గురించి మాట్లాడతామని చాలా గర్వంగా చెప్పగలం. ఎందుకంటే మాకు ఆ హానెస్టీ ఉంది అండ్ ఈ మేము ఛాలెంజ్ కూడా చేస్తున్నాం యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఆడవాళ్ళు అబల తబల వీణ మృదంగం అనేదో మాట్లాడుతూ ఉంటారు యూజువల్గా, బట్ స్టిల్ బియాండ్ దట్ వీ కేమ్ అవుట్ అండ్ వీఆర్ ఛాలెంజింగ్. ఏదైనా పవన్ కళ్యాణ్ గారి గురించి అన్న కేసులు ఉంటే ఎస్ మీరు కేసు వేయండి, అది నిలుస్తుందేమో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా లైక్ అవినీతికి సంబంధించి కానీ లేకపోతే అన్యాయంగా ఒకరి మీద ఆరోపణలు చేయడం కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా ఉంటే మీరు కేసు లేసి నిరూపించండి. మేము అది ఎప్పటికప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం కదా, మాకున్న ధైర్యం కూడా మీకు లేదా? అంటే మరి మీరు చేసే ఆరోపణలన్నీ రాంగ్ అని మీరే ప్రూవ్ చేసుకుంటున్నట్టు కదా ఎప్పటికప్పుడు కామ్ అయిపోతాం. మీ అఫీషియల్ పేజీ నుంచి ఏవైతే పోస్టులు పెట్టినా కూడా కేసు వేస్తాం అనగానే కామ్గా తీసేసి పక్కకి వెళ్ళిపోవడం అనేది
మీరేం చేస్తున్నారో కూడా మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఈ జర్నలిస్టే అంటే ఈయన కొంచెం కాపీ క్యాట్ కూడా, వేరే వాళ్ళు వాడిన సామెతలు సమయం తీసుకుని మరి ఎక్కువ ఆడుతూ ఉంటారు సామెతలు కావచ్చు, లైక్ వాడిన డైలాగ్ క్యాచీగా ఉంటే కనుక అది. మరి ఇది నేను 3 నెలలు 4 నెలల క్రితమే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంకి సంబంధించి క్లారిటీ ఇవ్వాలి అని సదరు జర్నలిస్ట్ గారు నొక్కి ఒక్కాణించినప్పుడే చెప్పాను, ప్రతిసారి డిస్క్లోజర్ ఇవ్వాలా అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఓత్ లాగా మేము తెలుగుదేశంలో విలీనం చేయట్లేదు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవట్లేదు, బీజేపీతో విలీనం కావట్లేదు అని ప్రతిసారి డిస్క్లోజర్ ఇస్తూ ఉండాలి. మరి మీరు అంత సపోర్ట్ చేస్తున్నారు కదా వేరే పార్టీకి అయితే, ఎందుకు సార్ పార్టీ మరి పార్టీ ఎజెండా చేసుకున్నప్పుడు జర్నలిస్ట్ అని పక్కన తీసేసి కేవలం మీ పేరు పెట్టుకుని నేను ఈ పార్టీకి పర్టికులర్గా కార్యకర్తగా పనిచేస్తున్నాను, ఈ పార్టీకి నేను సపోర్ట్ చేస్తున్నాను అని మీ ముసుగు ఏదైతే ఉందో అది తీసేయండి అట్లీస్ట్. చూడండి, మేమందరం జనసేనకి ఎందుకు వర్క్ చేస్తున్నాము, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని మాట్లాడగలుగుతున్నాం కదా. జనసేనలో ఉన్న ఎవరు సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు ఎవరైనా పాయింట్ ఈజ్ వెరీ క్లియర్ దాట్ వై వీఆర్ సపోర్టింగ్ జనసేన. మరి మీరు ఆ ముసుగు వేసుకుని ఆ పార్టీని ఎలివేట్ చేసుకుంటే ఎందుకు మాట్లాడాలి అంటే మీ అంతరంగం మీకు ఒప్పుకోవట్లేదా, ఎక్కడో గిల్టీ ఫీల్ అవుతున్నారా? జర్నలిస్ట్ కావండి, మీ మీ మనసుకి మీరు నచ్చ చెప్పుకోలేక ప్యాకేజీల గురించి వాళ్ళు ఇచ్చిన డబ్బుల గురించి మీరు ఆ పార్టీకి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారా అనేది నా క్వశ్చన్. మరి అక్కడ జగన్ గారిని చెప్పారు కదా యాక్చువల్గా ప్రతిసారి డిస్క్లోజర్ ఇవ్వక్కర్లేదు, ఆయన రాజధాని మారదు రాజధాని మారదు అని డిస్క్లోజర్ ఇవ్వక్కర్లేదు అని. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పాలి సార్, తెలుగుదేశానికి పొత్తు పెట్టుకోలేదు బీజేపీలో విలీనం చేయట్లేదు అని ప్రతిసారి డిస్క్లోజర్ ఇస్తూ ఉండాలా? మీ క్వశ్చన్లో ప్రతిసారి అంటే పైకి మాత్రం చాలా పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న కోట్స్ పెట్టి అంటే ఇప్పటికి బహుశా మీ వ్యూయర్స్ నెంబర్స్ తగ్గిపోయినట్టున్నాయి, బహుశా మళ్ళీ ఏదో ఈ జర్నలిస్ట్ మళ్ళీ పాజిటివ్గా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి అని అమాయకంగా కొంతమంది అయినా మీ వలలో పడతారు అనే విధంగా పాజిటివ్ ట్యాగ్ లైన్స్ ఇచ్చి దానికి మీరు చేస్తున్నారు అని నాకు చాలా చాలా స్ట్రాంగ్ బిలీవ్ అది. బట్ ఏంటంటే ప్రజలు అనేవాళ్ళు ఒకసారి నమ్ముతారు రెండోసారి నమ్ముతారు, ఇది వరకు కుక్క స్టోరీ లాగా మాత్రం నమ్మే ప్రజలు లేరు డెఫినెట్లీ. అండ్ మరి దీనికి ఏం చెప్తారు సార్, మరి లేటెస్ట్గా బొత్స సత్యనారాయణ గారు గెజెట్ లేదు అమరావతి అక్కడ గెజెట్లోనే లేదు మన రాజధాని అని చెప్పారు, దానికి క్లియర్ ప్రూఫ్స్ ఉన్నాయి అండ్ ఇట్స్ దేర్ అండ్ అది జగన్ గారు ఆమోదంతోనే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014లో ఆమోదంతోనే జరిగిన ఇష్యూ అండ్ గవర్నర్ గారు ఇష్యూ చేసిన గెజెట్ లేదు అని ఎలా చెప్తారు, జనాలను ఎలా కన్ఫ్యూజ్ చేస్తారు. పైగా మీ తరపున ఎవరైతే వైసీపీ తరపున వచ్చిన ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అడ్డదిడ్డంగా అసలు ఏ టాపిక్ మాట్లాడుతున్నారో అది ఉండనివ్వకుండా డైవర్ట్ ఏ డిస్కషన్ చూడండి, ఏ డిస్కషన్ చూడండి, ఎండ్ ఆఫ్ ది డే అదేదో పర్సనల్ గ్రడ్జ్ పర్సనల్ ఫైట్ లాగా ఎండ్ ఆఫ్ ది డే ఎలా అవుతుందంటే తెలుగుదేశం వాళ్ళు ఇటు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కొట్టుకోవడంతో ఎండ్ అవుతుంది. అది క్లారిటీ అనేది వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేస్తున్న తప్పులు వీళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఎక్కడ అంటే అది కూడా ఎలాగంటే కుమ్మక్కయ్యి మనం స్క్రీన్ ముందు కొట్టుకుందాము డైవర్ట్ చేసేద్దాం టాపిక్ అన్నట్టు ఉంటుంది, కానీ ఎక్కడ ఒక క్లారిటీ ప్రజలకు ఇద్దాము, ప్రజలు ఏ రకంగా అనుకుంటున్నారో దానికి ఒక క్లారిటీ ఇచ్చి ఇది కాదు అని చెప్దాము అనే క్లారిటీ సెన్స్ కానీ ఎవరికీ ఉండట్లేదు అని జర్నలిస్ట్ గారు చెప్పారు. చాలా గుడ్ పాయింట్ అంటే ఏదైతే సంక్షేమ కార్యక్రమాల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారంట, మరి ఇప్పటి వరకు అట్లీస్ట్ అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నంతసేపు ఏదైతే అంగన్వాడీ వాళ్ళు కావచ్చు ఏదైనా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు అంటే అది వేరే విషయం, మీరు సైన్ పెట్టింది ఫస్ట్ది అది కదా సిగ్నేచర్, మరి ఇప్పుడు వరకు జీతాలు లేక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేందుకు ధర్నాలు చేయాల్సి వస్తుంది.
అండ్ ఇసుక విషయంలో ఇసుక ఏంటి చాలా తక్కువ రేట్కి ఇస్తారు అని చెప్తున్నారు. అంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వండి అసలు. దాని గురించి కూడా ఇసుక అంట దేవుడి దయ వల్ల వరదలు వచ్చి ఇసుక కొట్టుకొచ్చేసిందంట. ఇప్పుడు గట్టిగా అన్నారనుకోండి ఈ మాట, కేసీఆర్ గారు మా ఇసుక కూడా కొట్టేస్తున్నారు అంటారు. గట్టిగా అనొద్దు ప్లీజ్, దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వరదల్లో, ఎందుకంటే ఆయన మీ మీద కేసు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఏంటంటే ఎక్కువ నీళ్లు తీసుకెళ్లిపోతున్నారు, డైవర్ట్ చేసేస్తున్నారని కేసీఆర్ గారు ఆల్రెడీ రిపోర్ట్ చేశారు. ఇప్పుడు మీరు దేవుడి దయవల్ల ఇసుక కొట్టుకొచ్చేసింది వరదల్లో అన్నారంటే మా ఇసుక అంతా తీసుకెళ్లిపోయారని కేసీఆర్ గారు కేసు పెట్టే అవకాశం ఉంది. సో దయచేసి అలాంటి మాటలు కూడా మాట్లాడకండి. అండ్ యా రియల్ శేఖర్ జై జనసేన అండి. శ్రవణ్ ప్రసాదం పాటి గారు హాయ్ అండి. దుర్గా రాయ్ రాయలు బస్వ అవినీతి తినే బియ్యంలో కూడా అవినీతి. ఎస్, అంటే యాక్చువల్లీ తినే బియ్యంలో అంటే వాళ్ళు తినే బియ్యం కల్తీ అవ్వండి. అది సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జగన్ గారు తినే బియ్యంలోనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తినే బియ్యంలోనో ఇలాంటి బస్తాలు వస్తే పొరపాటు జరిగింది కాదు, దాని మీద కమిటీ వేసి వాళ్ళని జైలుకి పంపించేసి వాళ్ళు టార్చర్ విష ప్రయోగం జరిగిపోయిందని రకరకాల ప్రాపగండా చేసేసి ఒక నిందితుని తీసుకెళ్లి జైల్లో పెట్టే వరకు నిద్రపోరు. మరి ఒక సాధారణ వ్యక్తి విషయంలో మాత్రం ఎందుకు అలా అంటే జరిగింది పొరపాటు మేము సరిదిద్దుకుంటాం అంటే అయిపోయిందా? వాలంటీర్ విషయంలో, వాలంటీర్స్ విషయంలో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు వెళ్ళండి వాలంటీర్స్ కి, లేకపోతే మానేసేయండి. అంతేగాని డెలికేట్ గా ఉండి మనస్తాపం పొందే వాళ్ళు దయచేసి, ఎందుకంటే ఆ ఇచ్చే 4,500కి ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్త్ టు టేక్ యువర్ లైఫ్స్ అనేది నా ఉద్దేశం. ఎవరో ఏదో అన్నారని సుంచిత మనస్తత్వంతో వెనక్కి వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో మీరు కనుక ఉంటే దయచేసి 4,500 లేకపోతే 500 అంటే ఇంక్లూడింగ్ ఆ ఫోన్ చార్జెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, 4,500 నుంచి 5,000 వరకు ఉన్న మీ జీతం కోసం మీ ప్రాణాలు పణంగా పెట్టద్దు అనేది నా హంబుల్ రిక్వెస్ట్. ఇంకొకటి, ఎందుకంటే చూసాం నిన్న మొన్న ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నారు వాలంటీర్ అని. దయచేసి అంత సునిశ్చిత మనస్తత్వం ఉంటే గనక ఏమో, అంటే నేను వింటంలో పల్లెటూరు రాజకీయాలు కొంచెం హార్ష్ గాను కొన్నిసార్లు రూడ్ గాను కూడా ఉంటాయి అని విన్నాను. సో ఇన్ దట్ కేస్ ఐ డోంట్ వాంట్ యూ టు బి ఏ సఫరర్. అది మీరు వైఎస్ఆర్సిపికి చెందిన కార్యకర్తలా, లేకపోతే తెలుగుదేశానికి చెందిన కార్యకర్తలా, కాంగ్రెస్ కా, లేకపోతే బీజేపీకి చెందిన వాళ్ళ అనేది సమస్య కాదు. మీరు ప్రజలు, మీకు హామ్ కాకూడదు అనేది మా జనసేన ఫస్ట్ ఎజెండా ఏంటంటే ప్రజలు అన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు. ఎవరైతే పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలనేది జనసేన సాధారణ వ్యక్తి యొక్క మంచి ఏదైతే కోరుకుంటున్నారో అది జనసేన. సో దయచేసి 4,500 నుంచి 5,000 వరకు మీ ప్రాణాలు పణంగా పెట్టి మీ వాల్యూ మీరే తగ్గించుకోవద్దు అనేది నా హంబుల్ రిక్వెస్ట్. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నది ఏంటంటే జన సైనికులకి మనం ఈ బియ్యం విషయంలో కూడా కొన్ని అంటే మనం నిజమే పవన్ కళ్యాణ్ గారికి నిజాయితీకి మించి ఓట్లు వేయలేదు అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎందుకంటే నిజాయితీగా ప్రజల కోసం అన్ని వదులుకొని వచ్చిన ఆయన గురించి కనీసం ఎమ్మెల్యే చేయలేకపోయారు అనేది చాలా వరకు చాలా మందికి ఉన్న బాధ. బట్ స్టిల్ ఓటమిలో నుంచి ఆ స్టెప్ కరెక్ట్గా ఎలా వేయాలి అంటే రాజకీయాన్ని రాజకీయంలాగా కాదు ప్రజలకి ఇంకా దగ్గర ఎలా అవ్వాలి అనేది ఇంకా రాటు తెలుతున్న పవన్ కళ్యాణ్ గారికి సపోర్టింగ్గా ఉండాలి అంటే డెఫినెట్గా రోడ్డు మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని దయచేసి ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా మన జన సైనికులే ప్రొటెక్టివ్ సెల్ లాగా తయారవ్వాలి అనేది నా హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి గాయం తగిలిన, పవన్ కళ్యాణ్ గారు రావడానికి జనాల్లోకి రావడానికి అమ్మో సెక్యూరిటీ ఇష్యూ అన్న అది మన లోపం అవుతుంది డెఫినెట్గా. సో దయచేసి ఎవరైతే జన సైనికులు ఒక సెల్ఫీ కోసము టచ్ చేసాము నాయకుడిని అనే తృప్తి కోసము దయచేసి మీద పడిపోయి అలా దెబ్బలు తగిలేలా మాత్రం ప్రవర్తించొద్దు అనేది మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ యూజువల్ ఇప్పుడులాగే మీరు నెలకి 30 రూపాయలు అవ్వచ్చు, నెలకి $30 కావచ్చు,
ఎంతో కొంత జనసేనకి మీరు ఫండ్స్ ఇవ్వండి, పార్టీ ఫండ్స్, మన పార్టీని మనమే బతికించుకున్నాం. ఎందుకంటే ఇది సాధారణ మానవుడి యొక్క పార్టీ కాబట్టి మన ఇంట్లో పెద్ద ఎవరైతే మనకి తోడుండాలి అని చేస్తున్నారో, మనకి సపోర్టింగ్గా ఉండాలి అని తన ఏదైతే వ్యక్తిగత జీవితాన్ని కావచ్చు లేకపోతే కుటుంబాన్ని కావచ్చు త్యాగం చేసి మన కోసం వచ్చిన ఒక వ్యక్తి కోసం మనకి తోచినంత సపోర్ట్ కూడా మనం ఏ రకంగా ఇవ్వగలమో ఆ రకంగా కూడా ఇవ్వచ్చు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఇవ్వగలిగిన వాళ్ళు మనీ ఇవ్వచ్చు, లేదంటే వేరే వేరే వేరేగా ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నారు అంటే వాళ్ళు చేసే పనిలో మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారా, ముందుకు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు అన్నప్పుడు మీరు శ్రమను కూడా పెట్టుబడిగా పెట్టచ్చు. రోజుకి 2 గంటలు వాలంటీర్గా చేసి కూడా జనసేనలో మీ వంతు మీ బాధ్యత నిర్వహించవచ్చు. సో దయచేసి 2 గంటలు కేటాయించండి, లేదా 30 రూపాయలు అయితే 30 రూపాయలే, వాళ్ళ కరెన్సీ ఏదైతే అది $30 అయితే 30 యాన్స్ అయితే వాట్ ఎవర్ మీరు ఏదైతే డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నారో దయచేసి పవన్ కళ్యాణ్ గారి, అంటే పవన్ కళ్యాణ్ గారి సెల్ఫ్లో కాదు జనసేన అకౌంట్లో వేయమని హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నామంటే మొన్న ఆ పోస్ట్ తీసేసారు చూడండి, వాళ్ళు మళ్ళీ తడివేసుకోవటానికి ట్రై చేస్తారు. సో డెఫినెట్గా జనసేన పార్టీ ఫండ్స్కి డొనేట్ చేయండి అండ్ లింక్ చాలా చోట్ల ఉంది. అండ్ టుమారో ఆన్ ఐ విల్ ట్రై టు పోస్ట్ దట్ టు ఆ లింక్ కూడా. సో దయచేసి జగన్ గారు కావచ్చు, జగన్ గారు పార్టీలో కావచ్చు, ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అంటే అదుపులో పెట్టుకొని మాట్లాడాలని అలా, లేకపోతే యాక్చువల్లీ జాగ్రత్తగా మాట్లాడని ప్రజలు గమనిస్తూనే ఉంటున్నారు అని అలా ఏమనాలో తెలీదు. బట్ స్టిల్ యా విజయసాయిరెడ్డి గారు చెప్పింది ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు చేశారు అని. నిజంగా వాళ్ళు చేసి ఉంటే వాళ్ళని శిక్షించండి, ఎందుకంటే సృజన మొన్నటి వరకు యాక్చువల్గా 4 రోజులు వరదలు అన్ని రోజులు జగన్ గారు లేరు అని ఇష్యూ మీద డైవర్ట్ చేయడానికి సృజనారెడ్డి గారి ప్రాపర్టీస్ అన్ని టంకు లేసారు. మరి సృజనారెడ్డి గారి మీద యాక్షన్ ఏం తీసుకుంటున్నారు, ఏం తీసుకోగలుగుతున్నారు? అన్యాయం జరిగింది అని ఆ 4 రోజులు డైవర్ట్ చేశారు, బాగానే ఉంది. మరి యాక్షన్ ఏది? మీ ప్రభుత్వమే కదా ఉన్నది, అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా, యూ కెన్ ఈజీలీ టేక్ యాక్షన్స్ కదా. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేసిన దౌర్జన్యాలు మళ్ళీ మీరు దౌర్జన్యాలు మొదలెట్టారంటే వాళ్ళకి మీకు తేడా ఏంటి? అంటే మీరిద్దరు కుమ్మక్కయ్య చేసిన పనే అని మాకందరికీ అనిపిస్తుంది కదా. సో దయచేసి వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, లైక్ నిజంగా ప్రజలకి మీరు సేవ చేయాలి అనుకుని వస్తే, ప్రజల్ని చేయాలి అంటే అవినీతి మీ నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీస్ లైక్ ఏదైతే ప్రజావేదిక కూల్చేశారో, మరి దాంతోపాటు అక్రమ కట్టడాలు, ఐ థింక్ లైక్ చంద్రబాబు నాయుడు గారు రెంటెడ్ హౌస్ అయినా అది అక్రమ కట్టడమే అనుకుంటాను. పక్కన చాలా ఉన్నాయి అక్రమ కట్టడాలన్నీ కూల్చేసి ఓకే వి ప్రూవ్డ్ లైక్ నో కరప్షన్ ఇన్ ద స్టేట్ అంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఒకటి ప్రజావేదిక, అది డబ్బులు ప్రజల సొమ్ముతో యూజ్ చేసిన ప్రజావేదికను కూల్చేసి అవినీతి మాతోనే స్టార్ట్ చేసేసాము అంటే ఇట్స్ నాట్ బెటర్ థింగ్ టు సే అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో ఇది మీరు ఆలోచించుకోవాలి అండ్ చేయాల్సిన విషయం. అండ్ ప్రజలు కూడా ఆలోచించుకోండి, ఎందుకంటే 2 పార్టీలు మీ సంక్షేమం ఎలా ఉన్నా కానీ వాళ్ళు ఎన్ని కోట్లు వెనకేసుకోవాలని ఎక్కువ ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో దయచేసి మీరు మీకు కావాల్సింది ఏంటంటే ప్రత్యేకించి ప్రత్యేక హోదా, దీని గురించి ఎవరు మాట్లాడతలేదు. జగన్ గారు అఖిలపక్ష సమావేశం పెట్టి ప్రత్యేక హోదాకి మనం ఏం చేద్దామని అందరి పార్టీలతో ఒక మీటింగ్ పెట్టి అరేంజ్ చేసి చేయొచ్చు కదా. ఆయన సిగ్గరి అంట, ఈ జర్నలిస్ట్ ఈయన అది కూడా చెప్పారు, సిగ్గరి అంట, ఎక్కువ మాట్లాడరంట, పబ్లిక్లోకి రారు, ఎక్కువగా మాట్లాడరంట, ఎందుకంటే జగన్ గారికి కొంచెం అంటే షై అంట, షై పర్సన్ అంట. షై పర్సన్ అయితే మరి అక్కడే ఉండాల్సింది కదా సార్ సీఎం, ఎందుకు అయ్యారు? సీఎం అవ్వాల్సిన అవసరం ఉంది ఒక షై పర్సన్కి?
అది మూవీస్ లో చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు షై పర్సన్ అంటే ఇట్స్ ఓకే, బట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత యూ షుడ్ నో హౌ పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్, అంటే ఒక ఒక ఇష్యూ మీద ఎలా యాక్ట్ చేస్తున్నారు, ఒక ఇష్యూ మీద ఎలా యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం తవ్వకాలు, నెక్స్ట్ ఇష్యూ అదే ఉంది, శ్రీశైలం అడవుల్లో కావచ్చు. అది హనుమంతరావు గారు లాంటి ఒక నాయకుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పద్ధతితో వర్క్ చేయకపోతే, అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావాల్సిన అవసరం లేనే లేదు కదా. ఆయనే డైరెక్ట్, యా నేను చేర్ చేశారు నేనే చేయొచ్చు అని చెప్పొచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు వంటి ఒక వ్యక్తి దగ్గరికి రావాల్సిన అంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, యా గుర్తిస్తున్నారు నాయకుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ నిబద్ధత ఎలాంటిది అనేది గుర్తిస్తున్నారు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ మార్పు అయితే తీసుకొస్తున్నారు. ఇన్ ద ఫ్యూచర్ సూన్ వి విల్ సీ ద బిగ్ చేంజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.